శుక్లాం భరదరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ కృప్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహా యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే కష్టం ఒకరిది ఫలితం ఇంకొకరికి కొన్ని కొన్ని రాసులలో చూస్తుంటానండి ఇప్పుడు నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే నేను ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఆఫీస్లో వర్క్ అంతా కూడా నేనే చేస్తాను నేను కష్టపడింది ఇంకొకరు చేతిలో పెడితే బాస్ దగ్గర అతను మెప్పు పొంద పొందగలుగుతాడు అతను మెప్పు పొందుతాడు అతనికి శాలరీ ఇంప్రూవ్మెంట్ చేస్తారు ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగిస్తారు కష్టపడింది నేనైతే తనకి అదృష్టం ఏంటి అని నా దగ్గరికి చాలామంది అలా వాపోతున్నారండి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలలో జాబ్ చేసే వారు కానీ ఒక కంపెనీలలో పెద్ద పెద్ద కంపెనీలలో జాబ్ చేసేవారు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలలో చేస్తున్నటువంటి వారు కానీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నటువంటి వారు కానీ ఇలా చాలామంది నా దగ్గరకు వచ్చి అలా చెప్తున్నారండి మరి వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క కొన్ని కొన్ని రాసులలో నేను గమనించింది ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలలో కొన్ని లక్షల కరెక్షన్స్ ఇచ్చాను ఈ లక్షల కరెక్షన్స్లో నేను అందరూ ఇప్పుడు మీరు ఏదైనా ఒక సమస్యతో నా దగ్గరికి వస్తారు ఊరికి ఏం రారండి నేను మొన్న రీసెంట్గా ఒక అతనికి వైజాగ్లో ఒక కరెక్షన్ ఇచ్చాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక నాలుగైదు కరెక్షన్స్ ఐదు కరెక్షన్స్ ఇచ్చాను ఫ్యామిలీ మొత్తానికి కూడా దాంట్లో ఒక్కొక్కరి గురించి నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు వైజాగ్ నుండి కాల్ చేశారు ఫోన్లో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు నేను అందరి గురించి క్లారిటీగా వివరంగా ఒక్కొక్క పాయింట్ వివరంగా వివరిస్తూ వెళ్ళాను లాస్ట్కి ఒక అమ్మాయి ఉన్నాయి వైష్ణవి అనే అమ్మాయి అమ్మాయి పేరు వైష్ణ శ్రీ వైష్ణవి అమ్మాయి దగ్గరికి వచ్చాను చూశాను ఈ అమ్మాయికి కరెక్షన్ అవసరం లేదండి అన్నాను ఈ అమ్మాయికి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు పర్ఫెక్ట్గా ఉందండి అసలు కరెక్షన్ అవసరం లేదు ఈ పేరు ఇలాగే ఉండనివ్వండి మిగతా నలుగురు మాత్రం కరెక్షన్ చేసుకొని రోజు రాయండి ఎంత కరెక్ట్గా చెప్పారు సార్ మీరు అని చెప్పారు ఏంటి ఎందుకు ఎందుకు అని నేను అడిగాను మళ్ళీ అన్నాడు ఎంత కరెక్ట్గా చెప్పారు సార్ నేను అసలు వీటి గురించి నేను నమ్మను మా భార్య బలవంతం మీద మీ దగ్గర కరెక్షన్ తీసుకున్నాము ఎంత కరెక్ట్గా అనిపించిందంటే ఇప్పుడు నేను వంద మందికి నేను చెప్పగలుగుతాను మీ గురించి నేను చెప్పగలుగుతాను అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అండి వాళ్ళ అమ్మాయికి కరెక్షన్ వద్దని నేను చెప్పాను చెప్పినప్పుడు ఒక నాలుగైదు మాటలు అలా అన్నాడు అతను మీ గురించి నేను కరెక్ట్గా చెప్తాను సార్ మీ మీ గురించి నేను ఇదివరకు ఈ శాస్త్రాన్ని నేను నమ్మలేదు అసలు ఈ శాస్త్రంలో ఏముంటుంది డబ్బులు దండగానే నేను మా ఆవిడకు మా పిల్లలకు చెప్తూనే ఉన్నాను వాళ్ళు వినిపించుకోకుండా వాళ్ళ మాటను ఎగ్గించుకోవడానికి ఈ యొక్క మాటలో నా ఈ యొక్క మాట వినండి అని చెప్పేసి మాకు డబ్బులు కట్టి నా దగ్గర కరెక్షన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు నేను చెప్పానండి ఈ అమ్మాయికి అవసరం లేదండి ఈ నలుగురు నలుగురు మొత్తం ఐదుగురు తీసుకుంటే నలుగురు కరెక్షన్ ఇచ్చాను ఒక అమ్మాయికి ఇవ్వలే వద్దని చెప్పాను అసలు ఏం చేస్తుందని నేను అమ్మాయిని అడిగాను అప్పుడు సార్ ఈ అమ్మాయి పాప ఫస్ట్ నుండి ఫస్ట్ ఒకటో తరగతి నుండి ఈవెన్ మొత్తం ఈ యొక్క ఇంటర్మీడియట్ వరకు కూడా క్లాసులో టాపర్గానే ఉంది సార్ ఎక్కడ కూడా ఆమె తగ్గలేదు ఇప్పటి వరకు అమ్మాయి అసలు ఎవరు ఊహించరు మా వైజాగ్లోనే మెడికల్ కాలేజీలోనే అమ్మాయికి సీట్ వచ్చింది మాకు నియర్ గానే వచ్చింది సార్ అంటే ఎంత అదృష్టం అండి ఎవరి జిల్లాలో వాళ్ళకి రావడం అంటే మార్క్స్ ఎక్కువగా ఉంటనే వస్తుంది నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంటే ఎంత అదృష్టం అంటే నేను అప్పుడు వాళ్ళకి అప్పుడు అర్థమైంది అంటే పేరు కరెక్ట్గా ఉంటేనే కదా అమ్మాయికి ఈరోజు మెడికల్ ర్యాంక్ వచ్చింది మెడికల్ సీట్ వచ్చింది ఆ తర్వాత వాళ్ళు ఈ శాస్త్రాన్ని నమ్మింది అక్కడ తెలిసిపోయింది కదా అంటే తెలిసిపోతుందండి ఈజీగా అర్థమైపోతుంది అంటే సంఖ్యలోకి ఉంటుందండి పవర్ హండ్రెడ్ పర్సెంట్ సంఖ్యలోకి ఉంటుంది నెంబర్స్కు ఉంటుందండి మీరు నమ్ముతారో నమ్మరు ఖచ్చితంగా మార్పు వస్తుందండి మార్పు రాకుండా ఉంటుందండి అసలే నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎవరైనా బాగుపడాలి బాగుపడి తీరవలసిందేనండి న్యూమరాలజీ కరెక్షన్ కనుక తీసుకున్నట్టు అలాగా మన దగ్గరికి చాలామంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కొన్ని కొన్ని సమస్యలు చెప్తుంటారు అయ్యా మరి నేను ఎంత కష్టపడినా కూడా ఇతడికి ప్రతిఫలాన్ని ఇస్తున్నాను నేను కష్టపడితే అతను బాగుపడుతున్నాడు కొంతమంది నేను చెప్తున్నటువంటి రాసులలో పుట్టినట్టు వారు ఓనర్లు బాగుపడతారు కష్టపడి పనిచేసే వాళ్ళు వాళ్ళ కింద పనిచేస్తే ఓనర్లు బాగుపడతారు నేను ఒక చెప్పానండి నువ్వు ఇమ్మీడియట్గా నీకు శాలరీ తక్కువ వస్తుంది కదా పదిహేను వేలే నువ్వు అక్కడ కూర్చొని చేస్తున్నావు కదా నువ్వు ఒక కనీసం నేను రాను అని చెప్పేసి ఒక పదిహేను రోజులు నువ్వు ఇంట్లో నాకు ముప్పై వేలు అయితేనే వస్తానని చెప్పు అని చెప్పాను నేను నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక పదిహేను వేల రూపాయల శాలరీ నీకు ఏం జరిపోతుంది నువ్వు ముప్పై వేలు కావాలని చెప్పు నువ్వు పదిహేను రోజులు ఇంట్లో అని చెప్పాను ఒక నెల రోజులు కూర్చో రెండు నెలలు కూర్చో నీకు రెండు నెలలకు నీకు పదిహేను పదిహేను ముప్పై వేలు కదా నేను ఇస్తాను నీ నీ బరువు బాధ్యతలు నేను తీసుకుంటాను నీకేమైనా కష్టం వస్తే నేను ఆదుకుంటాను నా మాట విను అని చెప్పాను ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను నేను ఎప్పుడు అబద్ధమండి నాకు తెలుసు దానిలో పవర్ తెలుసు దానిలో ఉన్నటువంటి పవర్ అతని డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి పవర్ తెలుసు అండి నేను చెప్పాను చెప్పిన తర్వాత ఆయన ఒక రెండేళ్ళు నెల పదిహేను రోజులు ఇంట్లోనే ఉన్నాడు మొత్తం టోటల్గా అతను చేస్తున్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మొత్తం పడిపోయిందండి అసలు ఏమి లేదు దాంట్లో ఆర్డర్స్ రావట్లేదు పికప్ పోవట్లేదు అతనుకున్న ట్రాన్సాక్షన్స్ మొత్తం ఆగిపోయినాయి అంటే అయిపోయినాయి ఇదివరకు ఉన్నప్పుడు తొంభై తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది శాతం వంద శాతం మంచిగా చక్కగా చేసేవాడు ఇప్పుడు పోగానే అరవైలోకి పడిపోయింది అరవై నుండి మళ్ళీ ఇంకొద్ది రోజులు పోగానే వాళ్ళ పడిపోయింది అంట ఇమీడియట్గా ఎక్కడున్నా అతను రావాలి ఈ ఆఫీస్లో పనిచేసిన అతన్ని ఇమ్మీడియట్గా ఫోన్ చేసి నీకు ముప్పై వేలు ఇస్తాను వచ్చి కూర్చోమని చెప్పాడంట నేను చెప్పింది అబద్ధం అండి నిజమే అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే తన అరచేతిలో పుట్టుబచ్చ ఉంది అది ఎక్కడుందో తెలుసా చిట్కన వేలు మీద ఉంది పుట్టుబచ్చ ఇతను ఏవట అతను కోట్లు సంపాదిస్తే పాపం ఇతను పదిహేను పదిహేను వేలకు జాబ్ చేస్తున్నాడు తన విలువ తెలవాలి కదా తెలిసేటట్టు చేయాలి అన్నట్టుగా నేను చేసి ఇచ్చాను అంటే ఉంటదండి ఎవరికైనా యోగం ఉంది ఇప్పుడు ఇంకొక విషయం అసలు అసలు విషయం చెప్పలేదు అతనికి నువ్వే ప్రశాంతంగా జా జాబ్ వదిలిపెట్టేసి నువ్వే బిజినెస్ పెట్టుకోవాలని చెప్పాలి యాక్చువల్గా కానీ ఇంకా టైం ఉంది తనకి నేను అది కూడా చూసాను ఇంకా అస్త టైం ఉంది ఇంకొక మూడు సంవత్సరాల టైం ఉంది ఆ టైం తర్వాత నువ్వు అతనే పెట్టుకుంటాడు నేను చెప్పనవసరం లేదు అంటే మనిషి ఉన్నప్పుడు తన విలువ తెలియదు అండి గుర్తుపెట్టుకోండి మనిషి లేనప్పుడు తన విలువ తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది మనిషి మన మనతో వెంబడి ఉన్నప్పుడు తన విలువ ఏం తెలుస్తుంది మనకు ఒకసారి దూరం అయితే తెలుస్తుంది ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు అత్తవారు ఇల్లు దూరంగా ఉండాలని ఆలోచిస్తారు ఉంటే ఏమున్నది దగ్గరే పక్కకుండా వెళ్ళేస్తాము రోజు అటు కలిసి వస్తాం ఇటు వస్తాం అన్నది తిరిగి పక్క ఇల్లు అయితే ఎట్లా ఉంటుందండి అదే ఒక పెద్దగా ఒక నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరంలో అత్తవారిల్లు ఆడు ఉంటే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా నాలుగు రోజులు ఉండి ఒక పండగకి పబ్బానికి వెళ్ళి వేసి చక్కగా నాలుగు రోజులు అక్కడ హ్యాపీగా సంతోషంగా ఉండి ఇంటికి రావచ్చు అదే దగ్గర ఉన్నాం అనుకోండి ఏముంటదండి బస్సు ఎక్కేది లేదు దిగేది లేదు కారు ఎక్కేది లేదు దిగేది లేదు బైక్ ఎక్కేది లేదు దిగేది లేదు అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఈజీగా నడుచుకుంటూ పోయినాడు దాంట్లో త్రిల్ ఉండదు అంటే మనిషి కూడా మనకు నేను చెప్తున్నాను కదా మనిషి అందుబాటులో ఉంటే అతను విలువ తెలియదు దూరం అయిపోతున్నా విలువ తెలుస్తుంది పటం ఒక పత గాలిపటాన్ని ఎక్కించినప్పుడు మన చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు ఆ తెగిపోతుంటే దాని విలువది అయ్యో నా పటం పోతుందే నా గాలిపటం అంటాం అప్పుడు బాధపడతాం ఎక్కించినప్పుడు చాలా సంతోషంగా ఉంటాం కాబట్టి ఒకటేనండి కష్టం ఒకరిది ఫలితం ఇంకొకరికి లభిస్తుందండి నేను చెప్తున్నటువంటి రాసులలో అది ధనుస్సు రాశి మేషరాశి వృచ్చిక రాశి మిథున కర్కాటక ఇవి ఐదు రాసులు కష్టం అంటే వీలదేనండి ఒళ్ళు వంచి పనిచేసి కష్టపడి వాళ్ళు కూడా వీరే వాళ్ళకి సహకరించాలి ఏం సహకరించాలండి అదృష్టం సహకరించాలి లక్కు కావాలి వాళ్ళకి ఆ లక్కు కనుక ఉన్నట్టయితే అసలు తిరుగు ఉండదండి ఆ లక్కు కోసం మనం వెతకాలి ఆ లక్కు దేనిలో వస్తుందండి దేనిలో వస్తుందండి లక్కు మన పేర్లో ఉన్నటువంటి సంఖ్యలను బట్టి వస్తుంది నెంబర్లను బట్టి వస్తుంది ఆ నెంబర్లను మనం సరివేసుకోగలిగితే మన జీవితమే అద్భుతంగా మారుతుందండి లో ఎలాంటి సందేహం లేదు వందకు వంద శాతం నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం లక్ అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది మన పేరులోనే ఉంటుంది కాబట్టి దాన్ని ఫస్ట్ మనం ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా మనం సరి చేసుకోవాలి అలా సరి చేసుకుని చూస్తే మన జీవితం చాలా అద్భుతంగా మారుతుందండి మనం చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాం నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తరపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా చూస్తాం ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు అది ఏమనుకుంటారంటే ఈ కోర్సు కరెక్ట్గా రాస్త రాస్తే సరిపోతుంది మరి ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్టు సర్టిఫికెట్లు మరి దీంట్లో అన్నిట్లలో చేంజ్ చేయాలా అని అనుకుంటాను కానీ ఎక్కడే చేంజ్ చేసేదానికి అవసరం ఉంటుందండి కేవలం జస్ట్ ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు అదృష్టం అనేది కూడా కలుగుతుందండి మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్కూల్లో నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్లో ఏంటో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో